వేరే చోట ఉన్నాను, వీడియో కాల్ చేసిన నువ్వు కాదంటే నేను కాదన్నాడు సార్. నమస్తే, మీరు బాలకృష్ణ గారు ఎలా ఉన్నారు? ఏంటో అశోక్, ఏం జరుగుతుంది ఇక్కడ సార్? ఏదో ఏదో తిప్పలు పడుతున్నావు మీకు. నేను పెద్ద కరడు కట్టిన వేరే అభిమాని సార్ నేను. ఇప్పుడు చూసి అదే ఏదో జరుగుతుంది, ఏదో సంథింగ్ మాట్లాడుతూ ఉన్నారు వీడియో కాల్ అని చెప్పేసి అని నేను వచ్చి ఉన్నాను. ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి వచ్చాను. ఒక నిమిషం, బాలకృష్ణ గారు డైరెక్ట్ గా మన లైవ్ లోకి వచ్చారు సార్. బాలకృష్ణ గారు బక్క చిక్కిపోయారు, బాగా బక్క చిక్కిన బాలకృష్ణ గారు ఎలా ఉన్నారు? స్లిమ్ గా అయ్యారు? సినిమా షూటింగ్ లేదా సార్? షూటింగ్ చేస్తున్నాను. షూటింగ్ లేదా సార్? ఫిజికల్ యాక్టివిటీ షూటింగ్ ఉందండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ జరుగుతుంది, ఆ ప్రాజెక్ట్ మీద కొద్దిగా బిజీగా ఉండి ఒక 1 వీక్ నుంచి కొద్దిగా యాక్టివిటీస్ మీద రిలాక్స్ అవుతాం. సినిమాలో మీ వాయిస్ వేరుగా ఉంటుంది సార్, బయట వేరుగా ఉంది కొద్దిగా. ఈ మధ్య వాయిస్ మాడ్యులేషన్స్ నేర్చుకుంటున్నాను అశోక్. ఓ ఓ, మీతో మాట్లాడటానికి ఎన్నిసార్లు ఫోన్ చేశాను సార్ నేను, వర్కౌట్ కాలేదు. మీరు ఎత్తట్లేదు సార్ ఫోన్లు మాలాంటి వీరాభిమానులు. ఇవాళ డైరెక్ట్గా నా వీడియో కాల్లోకి ఎట్లా సార్? మా ఛానల్ వాళ్ళు కలిపారా లేకపోతే ఎట్లా సార్? నీ అభిమానాన్ని తెలుసుకొని వచ్చాను ఇక్కడ. ఏదో మేమేదో మేమేదో డీప్ ఫేక్ కాల్స్ అని వీడియో కాల్స్ ఫేక్ వీడియో కాల్స్ చేసి డబ్బులు వసూలు చేసే బ్యాచ్ గురించి డిస్కస్ చేసుకుంటుంటే సడన్గా బాలకృష్ణ గారు వచ్చారు సార్. మాకు నిజంగా మాటలు రావట్లేదు మాకు స్టూడియోలో. అదే అశోక్, అశోక్ గారు నేను స్థిరం నల్లమవుతుంది. జస్ట్ మీరు చెబుతున్న టాపిక్ సంబంధించి డీప్ ఫేక్స్ లో ఎలాగ ఫేస్ చేయాలి. ఒక నిమిషం, బాలకృష్ణ గారు కాదా? నాకు కాదండి బాలకృష్ణ గారు. అంటే ఇది మాకు కొంత డౌట్ వచ్చిందండి. అంటే ఏంటి ఇంత పక్క చిక్కిపోయారు బాలకృష్ణ గారు, ఇంత స్లిమ్గా? అంటే ఎప్పుడో ఒక 25 ఏళ్ల క్రితం బాలకృష్ణ గారు ఎలా ఉండేవారు అలా ఉన్నారు బాలకృష్ణ గారు ఏంటి అని కొంత వెలిగింది. ఏమో రీసెంట్ సినిమా కోసం ఏమన్నా ట్రై చేశారేమో అనుకున్నాను. ఎవరు, శ్రీధర్ నల్లమూతి గారా? శ్రీధర్ నల్లమూతున్నాయండి. ఒకసారి వెరీ 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 ఇంట్రెస్టింగ్. బహుశా అదే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తుంటే టెక్నికల్ ఎక్స్పర్ట్ కదా, వెంటనే పసిగట్టినట్టున్నారు ఆయన శ్రీధర్ నల్లమూతి గారు. మీ అందరికీ తెలిసిన శ్రీధర్ నల్లమూతి టెక్నికల్ ఎక్స్పర్ట్. ఆయన సడన్గా జూమ్లో ప్రత్యక్షం అయితే బిత్తరపోయాను. నేను కూడా బాలకృష్ణకి పెద్ద ఫ్యాన్ని, నేను బాలకృష్ణ గారికి పెద్ద ఫ్యాన్ని. నేను కూడా బాలకృష్ణ గారు సైడ్ యాంగిల్లో చూసి నిజమైన బాలకృష్ణ గారే అనుకోలేదు. ఒక యాంగిల్లో నిజంగా శ్రీధర్ గారు ఒక యాంగిల్లో చూసి నిజంగా బాలకృష్ణ గారే వచ్చినట్టు ఉన్నారు అనుకున్నాను. ఒక డైలాగ్ మాడ్యులేషన్ దగ్గర మాత్రం కొద్దిగా తేడా, బాలకృష్ణ గారి వాయిస్ సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది కదా అనిపించింది. ఆ తర్వాత చూస్తే ఏమో ఒకవేళ బాలకృష్ణ గారికి జలుబు చేసినప్పుడు గొంతు మారుతుంది కదా, ఆ టైప్ ఏమైనా ఉందేమో అనుకున్నాను. ఇది ఇది మార్ఫింగ్ సార్? ఇది డెఫినెట్లీ మార్ఫింగ్. ఇంకొకటి, బాలకృష్ణ ఒక్కడే కాదు, ఇప్పుడు మిమ్మల్ని నేను రకరకాల హీరోలుగా మారుతాను. జస్ట్ మహేష్ బాబు లాగా నేను ఎలా ఉంటానో చూడండి, జస్ట్ కొన్ని సెకండ్స్తో చేంజ్ అయిపోతుంది. ఓకే, ఎట్లా అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడారండి? మార్ఫింగ్ వీడియో అండి, కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడున్నాను. ఇక్కడ చూడండి మీకు మహేష్ బాబు రూపం వచ్చేసింది. అరే ఒక్క నిమిషం, బాలకృష్ణ గారు వెళ్ళిపోయి మహేష్ బాబు వచ్చారు. ఇందాక బక్క చిక్కిన బాలకృష్ణ గారు వచ్చారు. ఇక్కడ చూస్తేనేమో కొంచెం లావెక్కిన మహేష్ బాబు వచ్చారు. అంటే కొంచెం ఒళ్ళు చేసిన మహేష్ బాబు, కొంచెం ఒక 10 ఏళ్ల తర్వాత మహేష్ బాబు కొద్దిగా లావుగా మారితే, కొంచెం ఒళ్ళు చేస్తే మహేష్ బాబు ఎలా ఉంటాడు? కొంచెం బొగ్గలు పెరిగిపోయి కొంచెం సంథింగ్ డిఫరెంట్ అన్నట్టు మహేష్ బాబు మన ముందు ప్రత్యక్షం అయిపోయారు. ఇందాక బాలకృష్ణ గారు వచ్చి కన్ఫ్యూజ్ చేస్తే ఇప్పుడు మహేష్ బాబు గారు డైరెక్ట్గా వచ్చారు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అంతా కూడా మీరు ఒకసారి ఆశ్చర్యం కలుగుతుంటుంది. చిన్న చిన్న పోలిక ఏంటంటే కొంచెం మహేష్ బాబు గారు చాలా వెరీ స్మార్ట్గా ఉంటారు కదా, ఇక్కడ కొంచెం లావ్ అయినట్టుగా మనకి కనిపిస్తుంది. ఇంకా 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 అలా ఎవరి ముఖమైన పెట్టుకోవచ్చు అండి? ఎవరి ముఖమైన? ఇప్పుడు మీకు మీ వాయిస్ కూడా సెట్ అయ్యింది శ్రీధర్ గారు, మహేష్ బాబు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మీ వాయిస్ కూడా. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ వచ్చాడు చూడండి, పవన్ కళ్యాణ్ గారి లాగా మారిపోయాను ఇప్పుడు మీకు. పవన్ కళ్యాణ్ గారు, ఓ ఓకే 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 ఓకే. ఇక్కడ కొంత పవన్ కళ్యాణ్ గారు మాట, పవన్ కళ్యాణ్ గారు కొంచెం మీసాలు ఉంటే కరెక్ట్గా ఫిక్స్ అవుద్దేమో. మీకు కళ్ళజోడు తీస్తే కనుక మీకు పవన్ కళ్యాణ్ గారు, యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ కళ్ళజోడు పెట్టరు కాబట్టి, స్పెక్టికల్స్ పెట్టరు కాబట్టి మీకు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాగా వస్తాము చూడండి. అవునండి, అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మీసాలు లేకుండా మనం ఎక్కడ చూడలా. పవన్ కళ్యాణ్ గారిని ఒక జానీ సినిమాలో, ఒకే ఒకసారి జానీ సినిమాలో బహుశా మీసాలు లేకుండా చూసాము. బహుశా ఆ సినిమాలో ఉన్న కొన్ని ఫీచర్స్ కనిపిస్తూ ఉన్నాయి.
పూర్తి స్థాయిలో కాదు కానీ చాలా వరకు ఈ ఫేస్ కట్టు కళ్ళు కళ్ళు కావచ్చు ఆ నోస్ కావచ్చు లిప్స్ ఇక్కడ వరకు వచ్చాడు. మీసాలు ఉంటే సరిగ్గా సింక్ అయ్యేదేమో. బాలకృష్ణ గారు మహేష్ బాబు గారు ఫేస్ అయితే చాలా దగ్గరగా సెట్ అయిపోయిందండి. ఒక కొంత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం మీసాలు ఉంటే కనుక పోల్చుకోలేము. ఇంకా మారచ్చండి ఎవరన్నా మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు పోలికలు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా కొంచెం ఒళ్ళు చేస్తే కొద్దిగా కొద్దిగా లావ్ అయితే మహేష్ బాబు గారు ఒక 5-6 ఏళ్ల తర్వాత కొంచెం ఒళ్ళు చేస్తే ఎలా ఉంటారో అప్పుడు బొగ్గలు కొంచెం పెరిగితే ఎలా ఉంటారో అనేది ఇక్కడ కరెక్ట్గా సింక్ అయిందండి. ఇందాక కలజోడు పెట్టుకున్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇంకా ఆ నవ్వుతున్నప్పుడు కూడా మీకు డిటో మహేష్ బాబు గారు కూడా మీసాలు ఉండవు కాబట్టి మీసాలు పెద్దగా పెంచే అవకాశం లేదు కాబట్టి డిటో మహేష్ బాబు గారు అన్నట్టుగానే అంతా కూడా ఉంది. నెక్స్ట్ అండి ఇంకెవరితో కంప్లీట్ ఇప్పుడు నేను కొన్ని చైనీస్ ఫేస్ మారుస్తానండి. అంటే మనిషి ఎక్కడి నుంచైనా కాల్ చేస్తున్నట్లుగా భ్రమం చేయటం కోసం ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక నేను చైనీస్ ఫేస్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఓకే, సో నా ఫేస్ స్థానంలో ఇప్పుడు ఆ చైనీస్ ఫేస్ అనేది వచ్చింది. యా ఓకే 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 యా ఆ చైనీస్ ఫేస్ కట్స్ వచ్చినాయండి. అవును అవును చైనీస్ ఫేస్ కట్స్ వస్తున్నాయి. ఇలాగా చైనీస్ ఇక్కడ మనం నూడిల్స్ షాప్ లో చూస్తా ఉంటే మనకి ఇక్కడ నూడిల్స్ షాప్ లో చూస్తా ఉంటే నూడిల్స్ తయారు చేసే వాళ్ళ ఫేస్ కట్ డిటో ఈ పోలికలతో సిమిలర్ గానే ఉంటుంది. సో ఇలాగ మీరు ఎన్ని రకాల ఫేస్ నా ఫేస్ ఏమైనా మార్చండి. డెఫినెట్ గా మార్చొచ్చు. ఒకసారి ట్రై చేసి ట్రై చేయండి. అంటే నన్ను మీసాలు లేకుండా చూడలేరు మరి. యా యా వన్ మినిట్ అండి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఫ్రీజ్ అయి ఉంది. డిటో బాలకృష్ణ గారే అన్నట్టుగా ఆ ఫ్రీజ్ అయి ఉన్న ఫ్రేమ్లో మీరు చూస్తే నల్లమోసు శ్రీధర్ గారు అక్కడ ఉన్నది. ఫ్రీజ్ అయి ఉన్న ఆ ఫ్రేమ్ను మీరు ఒకసారి చూస్తే డిటో బాలకృష్ణ గారు అక్కడ కుర్చీలో కూర్చుని మనతో మాట్లాడుతున్న అపీరెన్సే ఉంది. బహుశా అర్బన్లో ఉన్న సిటీల్లో ఉన్న పీపుల్ కాస్త కూర్చో క్యాచ్ చేస్తారు, ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉంది, ఒరిజినల్ బాలకృష్ణ గారు కాదు అని క్యాచ్ చేయగలుగుతారేమో. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దీన్ని ఖచ్చితంగా పసిగట్టలేరు. ఖచ్చితంగా నిజంగా బాలకృష్ణ గారే వచ్చి మాట్లాడారా అని అనుకుంటారు. ఫీచర్స్ కొంత తేడా ఉన్నా పూర్తి స్థాయిలో ఒరిజినల్ బాలకృష్ణ గారు కాకపోయినా చాలా దగ్గర పోలికలు దగ్గర ఫీచర్స్ ఇది యాజ్ స్త్రీగా బాలకృష్ణ గారు బయట సినిమా షూటింగ్లో కాకుండా బయట షూటింగ్ లేనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే పార్టీ తరపున ప్రచారాలకు వచ్చినప్పుడు కానీ తన కాన్స్టిట్యూన్సీలో ఉన్నప్పుడు కానీ బాలకృష్ణ గారు యాజ్ స్ట్రీజ్గా అదే పోలికలతో మనకి కనపడుతూ ఉంటారు. మేకప్ లేని బాలకృష్ణ గారిని ఒకసారి మళ్ళీ శ్రీధర్ గారు వచ్చారు. శ్రీధర్ గారి బాలకృష్ణ గారి రూపంలో ఉన్న శ్రీధర్ గారు ఇప్పుడు అశోక్ గారు మీ రూపంలో నేను వచ్చి ఉన్నాను. ఓకే, సో కంప్లీట్ మీ ఫీచర్స్ అంటే ఆల్మోస్ట్ ఏంటంటే మనిషి ఫేస్ కట్ అనేది మ్యాచ్ అయితే కనుక చాలా వరకు యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది ఈ టెక్నాలజీ. కేవలం ఫేస్ కట్ మాత్రమే కాదు, ముందు ముందు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మరింత పవర్ఫుల్గా వస్తూ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఎలాంటి ఫేస్ కట్ అయినా అంటే కొంతమంది రౌండ్ ఫేస్ ఉంటుంది, కొంతమంది కోలం ఉంటుంది, ఇలా ఉంటాయి కదా. సో ఎలాంటి ఫేస్ కట్ అయినా దానికి తగ్గట్లుగా సింక్ అయ్యే విధంగా మనకి ముందు ముందు మరింత రిఫైన్మెంట్ అనేది రాబోతుంది. కంప్లీట్ ఇక్కడ మిమ్మల్ని ఒక క్లోన్డ్ వెర్షన్ గా కొంతవరకు చూసుకోవచ్చు. ఆ ఫీచర్స్ అనేది 70-80% మీకు దాంట్లో మ్యాచ్ అవ్వడం అనేది. అలాగే నేను మాట్లాడుతూ ఉన్నా కూడా మీ ఫీచర్స్ అంతా కేవలం నేను అక్కడ ఇన్పుట్ గా ఇచ్చిన ఒక ఫోటో, మీ ఒక ఫోటో మాత్రమే, కానీ మీ లిప్ మూమెంట్స్ కానీ ఐస్ కానీ మీరు ఎలా కదిలిస్తారు ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనకు తానుగా ఇమాజిన్ చేసుకొని ఒక రూపాన్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు అంటే ఇప్పుడు లైవ్ లో ఉన్న నా ఫోటోలోంచి కొన్ని ఫీచర్స్ మీరు ఫోటో క్లిక్ చేసి దాన్ని అక్కడ ఇంక్లూడ్ చేశారండి. ఇంక్లూడ్ చేస్తున్నాను సింపుల్ గా మీ ఫోటోని తీసుకొని నేను యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని చేసి నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓ ఓకే ఓకే ఓకే. కొంత ఫీచర్స్ అంటే ఈ నాది కాస్త కోలముఖం ఉంటుంది, మీది కాస్త రౌండ్ ఫేస్ ఉండటం వల్ల కొంత సింక్ అయినట్లేదు. అందుకని మీకు మహేష్ బాబుది క్లియర్గా సింక్ అయింది, బాలకృష్ణ గారిది రౌండ్ ఫేస్ కాబట్టి బాలకృష్ణ గారిది క్లియర్గా ఆ సింక్ అయింది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి బాలకృష్ణ గారిది యాస్టేజ్గా ఉన్నారు కలజోడు పెడితే ఆ డిటో బాలకృష్ణ గారు ఫేసు టీడీపీ కార్యకర్తలకో లేకపోతే బాలకృష్ణ ఫ్యాన్స్కో చూపించి హాయ్ అని చెప్తే వాళ్ళందరూ వచ్చి బిగ్ టీవీ ఆఫీస్లో మీ ముందు నిలబడి ఫోటోలు సెల్ఫీలు దిగి వెళ్ళిపోతారండి ఖచ్చితంగా. అంత బాగా సింక్ అయింది. అంటే ఆ షూటింగ్ లొకేషన్లో బాలకృష్ణ కాకుండా షూటింగ్ లేనప్పుడు బాలకృష్ణ వితౌట్ మేకప్ బాలకృష్ణ ఎలా ఉంటారో అంత బాగా పర్ఫెక్ట్గా సింక్ అయింది. మహేష్ బాబుది కూడా అంతే సింక్ అయింది. అయితే నా ఫేస్ పూర్తిగా
సింక్ అయినట్టు అనిపించలేదు. బహుశా పొడవాటి ముఖం కావటం వల్ల నాలాగా కొంచెం పొడవాటి ముఖంతో ఉన్న వ్యక్తి కనుక దాన్ని ఇంప్లీట్ చేసుకుంటే ఖచ్చితంగా సింక్ అవుద్దేమో. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిది కూడా కొంత కోల ముఖం ఉంటుంది, దానివల్ల ఆ ఫీచర్స్ని కరెక్ట్గా కొంచెం కోల ముఖంతో ఉన్న వ్యక్తి కనుక పవన్ కళ్యాణ్ లాగా మీ మాదిరిగా ట్రై చేస్తే అది కరెక్ట్గా ఎవరు గుర్తు కూడా పట్టలేరండి. ఈ మాదిరిగానే ఒక్కసారి మహేష్ బాబు గారు ఒకసారి చూపించరా. తప్పకుండా అండి. ఇలా టోటల్లో ఏదైనా కూడా ప్రపంచంలో ఉన్న ఏ పర్టికులర్ పవన్ కళ్యాణ్ గారి అండి, మహేష్ బాబు గారి మహేష్ బాబు గారి అడిగానండి. మహేష్ బాబు, ఓకే. సో చేంజ్ చేసుకున్నాను. యా, మనం ఒకసారి చూస్తే బాలకృష్ణ గారి ప్లేస్లో ఇప్పుడు సడన్గా మహేష్ బాబు గారు. ఆన్లైన్ డెమో, ఇది లైవ్ డెమో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటివరకు బాలకృష్ణ గారిని చూసాం. యాక్చువల్గా అక్కడ ఉన్న వ్యక్తి నల్లమోతు శ్రీధర్ గారు, టెక్నికల్ ఎక్స్పర్ట్. కానీ ఆయన కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించి దాని ద్వారా వితిన్ సెకండ్స్లో మీరందరూ చూస్తూ ఉండగా లైవ్లో ఆయన బాలకృష్ణ గారిలాగా మారారు, లైవ్లో మహేష్ బాబులాగా మారారు. ఒకసారి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్తారా? తప్పకుండానండి. లైవ్లోనే మహేష్ బాబు గారు అవుతున్నారు, లైవ్లోనే బాలకృష్ణ గారు అవుతున్నారు. మిగిలిన ఫీచర్స్ అంటే పవన్ కళ్యాణ్ లేకపోతే నేను